సౌత్ ఇండియా పైన భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెంచింది. ఇది ఇటీవల తెలంగాణలో పార్టీ అఖిల భారత కార్యవర్గ సమావేశాలు పెట్టడం, రాజ్యసభకు నలుగురు సౌత్ ఇండియన్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ను, నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేయడము, ఈ హైదరాబాద్లో జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఆమోదించిన తీర్మానము, జరిగిన చర్చలు, రచించిన వ్యూహాలు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా సౌత్ ఇండియా పైన బీజేపీ ఫోకస్ పెట్టింది అని. సో సౌత్ ఇండియాలో ఇప్పటివరకు కర్ణాటకలో పార్టీకి బేస్ ఉంది, అధికారం ఉంది, తెలంగాణలో ఆశ ఉంది, కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో పార్టీ పెనట్రేట్ కాలేకపోతుంది. ఇప్పుడు పార్టీ స్ట్రాటజీ సౌత్ ఇండియాలో ఏంటంటే, ఒకటి తన ఓవరాల్ హిందుత్వ ఫిలాసఫీ, హిందుత్వ ఐడియాలజీని ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఏ మేరకు అవకాశం అంటే ఆ మేరకు పెనట్రేట్ చేయించడం, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక అంశాలను ఈ హిందుత్వ ఐడియాలజీతో మిక్స్ చేయడం. ఇప్పుడు నార్త్లో ఉన్నట్లు రామ్ మందిర్ యాత్రనో, లేకుంటే కాశీనో, లేకుంటే మథురానో, లేకుంటే ఇతర అంశాలు పెనట్రేట్ కావు. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఉండేటువంటి రిలీజియాసిటీ వేరు, సౌత్ ఇండియాలో ఉండే రిలీజియాసిటీ వేరు. అందువల్ల లోకల్ స్పెసిఫిక్ హిందుత్వ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్ అయ్యేటువంటి లోకల్ స్పెసిఫిక్ ఇష్యూస్ను బీజేపీ ముందుకు తెస్తుంది. మీరు అందుకే గమనించండి, నార్త్ ఇండియాలో ఉండేలా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను, లేకుంటే రామ్ మందిర్ ఇష్యూను, ఇలాంటి ఇష్యూస్ నా సౌత్ మొత్తానికి పనికిరావు. అందువల్ల ఇండిజినస్ ఇష్యూస్ను, ఆయా ప్రాంతాలకు స్పెసిఫిక్గా ఉన్న ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తుంది. కర్ణాటకలో వచ్చేటప్పుడు ఇజబ్ను ఐడెంటిఫై చేసింది, కర్ణాటకలో వచ్చినప్పుడు టిప్పు సుల్తాన్ను అంశంగా పెట్టారు, బాబర్ను పట్టుకురాలి. మీరు గమనిస్తే నార్త్లో బాబర్ మాట్లాడిన పార్టీ కర్ణాటక వచ్చారు, బాబర్ను వదిలేసి టిప్పు సుల్తాన్ పట్టుకున్నది. ఆంధ్రప్రదేశ్లో రామతీర్థము నుంచి మొదలుకొని ఇలాంటి ఇష్యూస్ వాటిని రైజ్ చేసింది. తమిళనాడులో వెట్రివేలి యాత్ర జరిపింది, తెలంగాణలో భాగ్యలక్ష్మి టెంపుల్ను కేంద్రంగా చేసుకొని తన హిందుత్వ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది, కేరళలో అయ్యప్ప దేవాలయంలో మహిళల ఎంట్రీ విషయంలో శబరిమల తీర్పును ఆధారంగా చేసుకొని ఎంట్రీ అయ్యేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్పెసిఫిక్ ఇష్యూస్ను ఓవరాల్ హిందుత్వ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్లో ఇమీడియట్ వాటిని ప్రధానంగా ఎంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక రెండవది ఏంటంటే పాలిటిక్స్ ఆఫ్ పోలరైజేషన్. నార్త్లో కూడా మతపరమైన రాజకీయ సమీకరణ బీజేపీ పొలిటికల్ మొబిలైజేషన్లో ఒక కీలకమైన స్ట్రాటజీ. ఇక్కడ కూడా లోకల్ స్పెసిఫిక్ అడాప్టబిలిటీ అనేది బీజేపీ చేస్తుంది. ఇప్పుడు నార్త్లో అయితే హిందీ రాష్ట్రాల ప్రాంతం, హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు అయితే చాలా క్లియర్గా హిందూ ముస్లిం పోలరైజేషన్, అది యూపీ నుంచి మొదలుకొని అనేక రాష్ట్రాలకు కూడా అది వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే కేవలం హిందూ ముస్లిం పోలరైజేషనే కాదు, రకరకాల పోలరైజేషన్ వాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు కర్ణాటకలో క్రిస్టియన్ కోస్టల్ కర్ణాటక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ ముస్లిమే కాదు, హిందూ క్రిస్టియన్ డివైడ్ను కూడా వాడుకునే ప్రయత్నం చేసింది. అలా మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఘర్షణ పడాలనుకున్నప్పుడల్లా, ఇప్పుడు ఈ తాజాగా ఘర్షణ పడదలుచుకోలేదు, ఘర్షణ పడాలనుకున్నప్పుడల్లా పార్టీ తెలివిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ రిలీజియస్ ఫేత్ను ముందుకు తీసుకొస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రలో క్రిస్టియన్ ఇష్యూస్ను హిందూ క్రిస్టియన్ పోలరైజేషన్ చేసే పార్టీ కేరళకు వచ్చే వరకు క్రిస్టియన్ అవుట్రీచ్ను ఆయుధంగా మార్చుకుంటోంది. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోమో హిందూ క్రిస్టియన్ డివైడు, కర్ణాటక కేరళకు వచ్చే వరకు క్రిస్టియన్ ఓటర్లను అట్రాక్ట్ చేయడం పైన వ్యూహరచన చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా హైదరాబాద్ సభలో మాట్లాడుతూ నార్త్ ఈస్టర్న్ క్రిస్టియన్ లీడర్స్ను కేరళ వెళ్ళి అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ అట్రాక్ట్ చేయడానికి ఉపయోగించుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ హిందూ క్రిస్టియన్ డివైడ్ కన్నా కూడా హిందూ ముస్లిం డివైడ్ కేరళలో ఉపయోగపడుతుంది. ఈ హిందూ ముస్లిం డివైడ్లో క్రిస్టియన్స్ అనే మొబిలైజేషన్ తనకు అనుకూలంగా ఉపయోగపడవచ్చు, క్రిస్టియన్ ముస్లిం మధ్యలో ఉండే కాంట్రడిక్షన్ కూడా తమకు అనుకూలంగా వాడచ్చు అనేది బీజేపీ ఎత్తుగడ.
సో ఇక తెలంగాణలో నార్త్ ఇండియా తరహానే ఇక్కడ ముస్లిం రూలర్స్ పాలించిన హిస్టరీ ఉంది కనుక ఇక్కడ హిందూ ముస్లిం పోలరైజేషన్నే ప్రధానంగా ఆయుధంగా వాడుకుంటుంది. అందుకే మీకు ప్రైమ్ మినిస్టర్ కూడా భాగ్యనగర్ అనే సంబోధించడం కానీ, అమిత్ షాతో సహా బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి టెంపుల్కు ట్రిప్ కట్టడం కానీ, సో ఈ భాగ్యనగర్ భాగ్యలక్ష్మి టెంపుల్ నరేటివ్ని ఇక్కడ వాడుతున్నారు. సో అందువల్ల తమ రిలీజియస్ పొలిటికో రిలీజియస్ మొబిలైజేషన్ను కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులకు అనుగా బీజేపీ ఉపయోగించుకుంటుంది. మూడవది ఏంటి అంటే రిలీజియన్ అండ్ నేషన్. బీజేపీ ఎత్తుగడలో ఒక కీలకమైనది ఏంటంటే మతము దేశము పార్టీ దేశము అనేటువంటి ఒక నెరేటివ్ను బ్రహ్మాండంగా జనాలకు తీసుకెళ్ళింది. మీకు ప్యూ రీసెర్చ్ వాళ్ళు రిలీజియన్ అండ్ రిలీజియన్ పైన ఇండియాలో స్టడీ జరిపితే ఆ స్టడీ కూడా చెప్పింది ఏంటంటే 64% ఆఫ్ హిందూస్ చెప్పింది మేము ట్రూలీ నేషనల్ బికాజ్ వీఆర్ హిందూస్ అని. అంటే బీజేపీ యొక్క ఐడియాలజికల్ ఆయుధము మతము జాతీయత మతము దేశము ఒకటి అనేటువంటి భావన ప్రజల్లో బలంగా బీజేపీ నమ్మించగలిగింది. సో ఇది సౌత్ ఇండియాకి వచ్చే వరకు రిలేటివ్లీ లెస్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నా కూడా నార్త్ ఇండియాలో ఉన్నంతగా ఉండదు. అందుకొరకు ఇక్కడ బలమైన దేశము అనే భావన నేషన్ అనేటువంటి ఒక స్థిరమైన జాతీయత అనే అంశాన్ని అంటే మతంతో సంబంధము ఉన్నా లేకపోయినా కూడా జాతీయత అనేది ఎక్కడైనా పవర్ఫుల్ వెపన్గా ఉంటుంది కనుక సో జాతీయత అనే అంశాన్ని సౌత్ ఇండియాలో కూడా ప్రమోట్ చేసే యాక్టివిటీ మొదలుపెట్టారు. అందులో భాగంగానే మీరు గమనించండి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి బెటర్ ఓటింగ్ వస్తుంది అట్లీస్ట్ కొన్ని స్టేట్స్లోనైనా. మీకు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో 36% ఓటు తెచ్చుకొని 104 సీట్లు తెచ్చుకుంది. అదే లోక్సభ ఎలక్షన్కి వచ్చేవారు నాకు గుర్తున్నంత వరకు 25 సీట్స్ వచ్చే 51% ఓటింగ్ వచ్చింది. ఈవెన్ కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీకి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ కన్నా కూడా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఓటింగ్ వచ్చింది. ఇక తెలంగాణలో అయితే చాలా తేడా ఉంది. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో 7% ఓటింగ్ వస్తే లోక్సభ ఎన్నికల్లో 20% ఓటింగ్ వచ్చింది. సో ఈ నేషనల్ మూడ్ అనే దాన్ని బ్రహ్మాండంగా తీసుకురావటానికి డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదం కానీ మోడీ ఇమేజ్ను ఆధారంగా తీసుకొని మీరు హైదరాబాద్ సభలో మీరు గమనించండి ఎక్కడ జై తెలంగాణ అనే పదం రాలే పెద్దగా వినబడలేదు. అంతటా భారత్ మాతాకి జై అని జై శ్రీరామ్ అనే నినాదాలు మోడీ 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 అనే నినాదాలు పట్టుకొచ్చారు. అందువల్ల మోడీ ఈ నినాదాల ద్వారా రీజనలిజాన్ని చెక్ చేస్తానికి ఎందుకంటే ఇక్కడంతా కూడా బలమైన ప్రాంతీయ ఆకాంక్షలున్న రాజకీయ వ్యవస్థ కనుక ఈ బలమైన ప్రాంతీయ ఆకాంక్షలకు జాతీయత అనే ఆయుధం ద్వారా ఎదుర్కోవాలన్నది బీజేపీ మూడవ లక్ష్యం. నాలుగవది ఈ రీజనల్ పార్టీస్ను రీజనల్ సెంటిమెంట్ పైన ఫైట్ చేస్తే బీజేపీ గెలవలేదు. అందుకే వీరిని కుటుంబ పార్టీలు వారసత్వ పార్టీలు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ఆ పార్టీని పాలించే కుటుంబము పార్టీని వేరు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకే మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ బీజేపీ బలమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది కుటుంబ పార్టీ. సో అందువల్ల ఆ పార్టీని నాయకత్వం వహించే కుటుంబానికి పార్టీకి మధ్య గ్యాప్ తెచ్చేటువంటి అవకాశం దొరికితే ఎవరైనా తిరుగుబాటుదారులు దొరికితే ఆ కుటుంబం పైన తిరుగుబాటు చేయించడం. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేనలో థాక్రే కుటుంబానికి శివసేనకు మధ్య శివసేన ఎమ్మెల్యేలకు మధ్య భారీ గ్యాప్ తెచ్చి సక్సెస్ అయింది. ఎమ్మెల్యేలకు కాదు తానే కార్పొరేటర్లు కూడా ఒక్కరు మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఏక్నాథ్ షిందే నాయకత్వాన్ని మద్దతు ఇచ్చారు. అంటే థాక్రే కుటుంబ నాయకత్వం నుంచి శివసేనను విముక్తి చేయడం. ఇక్కడ కూడా మీరు గమనించండి కేసీఆర్ కుటుంబ నాయకత్వం నుంచి టీఆర్ఎస్ను వేరు చేయడం అనేది బీజేపీ ఎత్తుగడగా చేస్తుంది. అందువల్ల సౌత్ ఇండియాలో బీజేపీ ప్రత్యేకత ఏంటంటే మిగతా ప్రతిపక్షాలు నేర్చుకోలేకపోతున్నాయి. ఏంటంటే 8 ఏళ్ళు అధికారంలో ఉన్నాక 18-19 రాష్ట్రాల్లో పవర్ సంపాదించాక 2 సార్లు కేంద్రంలో గెలిచాక కూడా బీజేపీ స్టిల్ ఫ్రెష్ ఇన్ ఇట్స్ ఐడియాస్, స్టిల్ ఇన్నోవేటింగ్, స్టిల్ ఇన్వెంటింగ్ న్యూ ఐడియాస్, కొత్త ఆలోచనలను అన్వేషిస్తుంది, కొత్త ఆలోచనలతో కొత్త ప్రయోగాలు చేస్తుంది. ఈ క్రియేటివ్ పొలిటికల్ మైండే బీజేపీ వ్యాప్తికి కారణం. ప్రతిపక్షాలు ఈ క్రియేటివ్ పొలిటికల్ మైండ్ను అప్లై చేయడంలో ఫెయిల్ అవుతున్నారన్నది క్లియర్గా అర్థమవుతుంది.